సవాల్లో ప్రతి సవాళ్లతో కోవూరు నియోజకవర్గం హీటెక్కుతుంది. నువ్వా నేనా అంటూ అధికార ప్రతిపక్ష నాయకులు కాలు దూవుతున్నారు. నిన్న మొన్నటి వరకు మాట మాట అనుకుంటున్న నేతలు నేడు ఏకంగా బస్తీ మెస్ సవాళ్లంటూ భూతు పురాణాలతో సవాలు విసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కోవూరు ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు వీర చలపతిరావు కొడవలూరు మండలం నార్తురాజుపాలెంలో వైసీపీ నేతలతో కలిసి వచ్చి ర్యాలీ చేపట్టారు. అనంతరం చురుకైన మాటలతో సవాళ్లు విసిరారు. వీర చలపతిరావు సవాళ్లను సీరియస్గా తీసుకున్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తనయుడు దినేష్ రెడ్డి తన అనుచరులతో నార్తురాజుపాలెంలో దిగారు. కుక్కలతో తిట్టించడం కాదు, దమ్ముంటే నువ్వే రా, నువ్వో నేను తేల్చుకుందామంటూ ఎమ్మెల్యే ప్రసన్నకు దినేష్ రెడ్డి సవాల్ విసిరారు. అనంతరం వైసీపీ నేతల దాడిలో గాయపడిన విల్సన్ను పరామర్శించేందుకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. నార్తురాజుపాలెంలోని హరిజనవాడకు రాకుండా బైకులు అడ్డం పెట్టి పెట్రోల్ బాటిల్తో వైసీపీ నేతలు అడ్డు నిలిచారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పోలంరెడ్డి దినేష్ రెడ్డిని నిర్వహిస్తున్న ర్యాలీని అడ్డుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కొడవలూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం సమాచారం అందుకున్న నెల్లూరు పార్లమెంటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పరిస్థితిని ఉధృతంగా మారింది. అయితే పోలీసులతో మాట్లాడి దినేష్ రెడ్డిని తీసుకెళ్లారు. మొత్తానికి కోవూరు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. సవాళ్లకు ప్రతి సవాళ్లకు, దాడికి ప్రతి దాడులకు చేసుకుంటూ రాజకీయ రణరంగాన్ని సృష్టిస్తున్నారు. ఈ వ్యవహారానికి తెరపడేది అధిష్టానం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ పీక్ లో ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని వాళ్ళ దగ్గర పనిచేసే కుక్కల్ని, వాళ్ళ దగ్గర ఉన్న చెంచగాల్ని, దగ్గర ఉండే ఎవరైతే సిపాయి లాగుంటారో, తమ్ముళ్ళుగా పెంచుకునే వాళ్ళు ఉంటారో, వాళ్ళని ఇవాళ తెలుగుదేశం పార్టీ పైన ఉంచగలుగుతున్నారు. నూరా నీ కుక్కలు కాదు, నాకు నీతో పని, నూరా చూసుకున్నావు. నువ్వు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసావో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసిన ఛాలెంజ్ కి నువ్వు సమాధానం ఇచ్చి ఆ తర్వాత పుట్ట పుట్ట వానికి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. కబర్దార్ ప్రసన్న కుమార్ రెడ్డి, కబర్దార్ ఆ కుక్క కూడా చెప్తున్నా, కబర్దార్ నీకు ఇలాంటి చిన్న చిన్న వాళ్ళకి నేను భయపడను. నీకు మీ మీ ఎమ్మెల్యే ఏదో చేసాడని పిలిచారు రమణాయని, ఆయనతో పాటు నువ్వు కూడా చూసుకుందావు నువ్వు నేను అని సందర్భంగా ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ నీకేదన్నా ఉంటే మర్యాద ఇచ్చి పుచ్చుకో. నువ్వు కానీ మర్యాద తప్పేవాడు, నీ నాలుగు వస్తా అంటే ఇవాళ నీ చంచాడు, ఇవాళ నీ పొచ్చుకోడు, నీ కుక్క నువ్వు వచ్చేది కొందూర్రా. నిన్న కాకముందు ఏం జరిగిందని ఒక చిన్న ఆరేళ్ళు పిల్లోడిని అడిగినప్పుడు చెప్తాడు. ఇక్కడ ఇన్ని సీసీ ఫుటేజ్ ఫుటేజెస్ ఉన్నాయి. ఒక్క ఏదైతే దాడులు జరిగాయి వాటి అన్నిటికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ మేము పరిశీలించండి. దాడి జరిగింది మా దాని మీద, మా కార్యకర్త మీద దాడి జరిగింది, వాళ్ళ రివర్స్ లో ఇవాళ మీరు మా మీద చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు సెంటర్లో ఉన్నారు, ఇక్కడ నుంచి పిలిపిస్తున్నారు రాదు. నువ్వు నీ చెంచా కుక్కని పంపిస్తూ అన్ని కూడా బయట బయలు చేస్తాం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, చిన్న నినాదం చేయవు, ఒక్క మాట మాట్లాడు కావాలని పంపించండి. ఎక్కడైనా చిన్న ఇబ్బంది అందరం పోవాల్సిందే సార్, ఇక్కడ ఎవరు అందరూ పోవాల్సిందే పోవాలి సార్. ఏంటంటే గుర్తుకొచ్చింది సార్.
టీఎన్టీఎస్సీ మండల్ ప్రెసిడెంట్ మీద ఆటో స్టాండ్ లో దాడి జరిగితే ఆ దాడి జరిగిన తర్వాత ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేసి కేసు రిజిస్టర్ చేసిన తర్వాత నిన్న పొద్దున ఇక్కడున్న కొంతమంది నాయకులు దీనంతా ఒక స్కెచ్ క్రియేట్ చేసి మన తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ మీద దాడి చేశారని చెప్పి ఒక అక్రమ కేసుల్ని నమోదు చేస్తూ ఇవాళ ఉన్న ఏదైతే దళిత మీద దాడి జరిగిందో దీన్ని డైల్యూట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ మా కార్యకర్త ఎవరైతే ఉన్నారో విలియం గారిని పరామర్శించడానికి మేము వెళ్తుంటే మమ్మల్ని ఆపి పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఇవాళ పోలీస్ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా కార్యకర్తకి అండగా నిలుస్తాము. ఎటువంటి చిన్న ఇబ్బంది జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ మొత్తం కదిలొచ్చి
ఆ కుటుంబానికి అలానే తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తాము. ప్రతి ఒక్క కార్యకర్తకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ విలియం జరిగిన అన్యాయాన్ని మేము ఆయనకి న్యాయం జరిగేదాకా పోరాడతామని సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకుడు వాళ్ళ ఒక అల్టిమేటం జారీ చేశాడు. వారం రోజు కోవూర్ నియోజకవర్గంలో పోలంరెడ్డి దినేష్ గారి ఆధ్వర్యంలో మా నాయకులు విలియమ్స్ పైన దాడి జరిగిన విల్సన్ పైన అక్రమంగా దాడి చేశారు. దాడి దేనికి? అక్రమ మట్టి తోల్తా ఉంటే ఇది అక్రమంగా తోలుతున్నారు అని దాన్ని చూపించినందుకు చెప్పిన దానికి ఆ బండి ఆపిందా. ఈరోజు మేము ప్రతిపక్ష పార్టీ అంటే మా పని ఏంది? మా పని జరుగుతుండే అన్యాయాల్ని ఏలెత్తి చూపిడం. మేమేమి ఉద్యోగస్తులు కాదు. ఇక్కడ ప్రతిపక్షం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేతులు కట్టుకొని కూర్చొనే ఉద్యోగస్తులం కాదు. మేము ప్రజల కోసం పోరాడే ప్రతిపక్షం మాది. అది ఎంత ఎంత దూరానికైనా వెనక్కి తగ్గేది ఉండదు. ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీకి కౌంటర్ కేస్ విలియమ్స్ పైన విల్సన్ పైన కేసు మేము పెడితే కొట్టారని చెప్పి హాస్పిటల్లో చేరితే ఇమ్మీడియట్గా వాళ్ళు ఎవరో ఒకరిని తీసుకొచ్చి తలపైన గీక్కొను చేయి పైన గీక్కొను మొన్న నెల్లూరు రూరల్లో అదే జరిగింది. అక్రమ కేసులు కొట్టేది టీడీపీకి టీడీపీ పైన దారుణంగా కొట్టి మళ్ళా వాళ్ళు చిన్న గీత గీసుకొచ్చి మా పైన మార్గాన్ని కొట్టారని చెప్పి కౌంటర్ కేసు. అది కానీ ఎవరిని కరెక్ట్గా ఒక ఎస్సీనో ఎస్టీనో ఎత్తుక్కుంటారు కౌంటర్ కేసు కానీ అట్రాసిటీ పెట్టడానికి. ఇది ఒక అలవాటు అయిపోయింది. పోలీసులు కానీ ఇప్పుడు కొత్తగా ఎస్పీ గారు వచ్చారు, నేను లా అండ్ ఆర్డర్ని బాగా చేయాలనుకుంటున్నానని చెప్పాడు ఆయన్ని మొన్న కలిస్తే. ఎస్పీ గారు ఇది కౌంటర్ కేసు, అన్యాయంగా ఫేక్ కౌంటర్ కేసా లేదా మీరు తెలుసుకోండి. రేపు మేము వస్తున్నాం మీ ఆఫీస్కి, మీరే వాళ్ళు చేసిన కౌంటర్ కేసు కరెక్టా లేదా తెలుసుకోండి. రెండోది, ఇక్కడ ఉండే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈరోజు ప్రెస్ పెట్టాడు, ప్రెస్ మీట్ పెట్టి ఏంది వీర చలపతి, ఆయన వీర చలపతో ఏందో, ఆయన తెలుగుదేశం వాళ్ళకి గొంతు కోస్తానంటే ఏదో తమాషగా ఉంది. వీళ్ళకి ఏ అధికారం ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నారు? ఆ చలపతి గారు ఇంకో 4 రోజులు పోతే అధికారం ఉండదు, ఎవరు ఉండవు. ఎందుకు ఇంత విర్ర వేగుతున్నారు? జాగ్రత్తగా ఉండండి అందరూ. ఇది ప్రజాస్వామ్యంలో గౌరవం ఇచ్చి పుచ్చుకునేదాకే ఉండేది. నోరు విడిచి మాట్లాడితే ఏముంది? మేము కానీ 100 మాట్లాడతాము, మేము వదిలేస్తామా? నువ్వు గొంతుకు వస్తే మేము వదిలేస్తామా? వదిలేస్తామా అంట. ఇది కరెక్ట్ కాదు. ఈ ఇటువంటి మళ్ళా మళ్ళా చేస్తే కానీ మీ మాటలు ఏదైతే ఉన్నాయో అవి మాకు చేత కాక కాదు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయడం ఇష్టం లేక ఈరోజు మేము ఎస్పీ గారితో పోలీస్తో డిఎస్పీతో మాట్లాడడం జరిగింది. రేపు దినేష్ గారు పోయి పరామర్శిస్తారు, ఎవరు ఆపుతారు చూస్తాం. నేను ఎస్పీ గారికి చెప్తున్నాను, నేను పరామర్శిస్తాను. మా కార్యకర్త మా నాయకుడికి దాడి జరిగితే మమ్మల్ని పరామర్శ, అది మీరు లా అండ్ ఆర్డర్ జరగకుండా వాళ్ళని కంట్రోల్ చేసుకోండి. కానీ నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర ఆరాధన మహోత్సవ ఆహ్వానం. ఈ ఏప్రిల్ 25న గ్రామోత్సవం, 26న దత్త దీక్షదారులచే ఊరేగింపు. రాత్రికి స్వామివారి విగ్రహానికి అభిషేకం. 27న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన, దత్త దీక్షా స్వాములచే పండరి భజన, అగ్నిగుండం ప్రవేశం. 28న పొంగలి నైవేద్యం సమర్పణ జరుగును. ఆరాధన మహోత్సవం 4 రోజులు, మధ్యాహ్నం రాత్రికి అన్నప్రసాద వితరణ జరుగును. భక్తులు ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు దత్తాత్రేయ స్వామి మందిర వ్యవస్థాపక ధర్మకర్త సిబ్బంది. వివరాలకు 9908973699.
99497536154 నంబర్లను సంప్రదించగలరు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు టెన్త్ క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.